పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం ఇది దుర్మార్గపు చర్య దయచేసి మానేయండి ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమంటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణమయ్యేది ఇదేనా నన్ను నోటి క్యాన్సర్ హృదయ రోగం లేదా ఎంఫిసిమాకి దగ్గర చేసేది మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చిపోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి ఈ వేళే పొగకు మానేయండి సహాయం కోసం 1800112356 కి కాల్ చేయండి లేదా 0112229017 కి మిస్ కాల్ నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా, ఇవి జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తాయి. ఇక్కడ ఇలాంటి మాటలు చాలా జరుగుతున్నాయని వాటికి కారణం దుర్గాని అందరూ అనుకుంటున్నారు. అయినా మీ డిపార్ట్మెంట్ వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
దాని కారణం హలో అలాంటి ఏమైనా ఉంటే మేము యాక్షన్ తీసుకునే వాళ్ళం కదా కానీ ఇప్పటి వరకు ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఈ ఏరియాలో ఏ ఆడపిల్ల కనిపించినా దుర్గ వదలడని దారుణంగా రేప్ చేసి చంపేస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు అయినా అలాంటి నర్రపు రాక్షసుల మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడని ఏమనుకోవాలి నిజంగానే మీకు తెలియవంటే నమ్మమంటారా లేదంటే వాళ్ళని ఏమీ చేయలేని మీ చేతకంతనం అనుకోమంటారా చూడు నాకు తెలిసింది నేను చెప్పాను నీకు తెలిసింది నువ్వు రాసుకో రాస్తాను సార్ రాస్తాను నిజాలు రాయడానికి భయం ఎందుకు సార్ తుప్పు పట్టిన మీ గన్ను చేయలేని పని పొదుల మీద ఉన్న మా పెన్ను చేయగలదని నిరూపిస్తాను ఏమా ఈ ఏరియా కొత్తగా వచ్చిన రిపోర్టర్వా అవును సార్ ఏమీ లేదులే కలం గొప్పదనే బ్యాచా నువ్వు కానీ నా గురించి రాయాలంటే కలంతో కాదురా కత్తితో రాయాలి అది కూడా నేనే రాయాలి ఇలాంటి కత్తులకి నీలాంటి వెదవులకి నాలాంటి నిజాయితీ గల రిపోర్టర్లు భయపడరా నిజాయితీగా రాసే పత్తి ఓడు పైకి వస్తాడో లేదో గాని ఆ విషయంలో నిజాలు రాస్తే ఖచ్చితంగా పైకి పోతాడో అల్లు బాబు జుట్టు జాలేత్తు ఆడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా ఈసారి వదిలేయడు ఈ దుర్గాకి మొదలు పెట్టడమే తెలుసు వదిలిపెట్టడం తెలీదు మేడం ఆర్డర్ ప్లీజ్ వన్ బటర్ స్కాచ్ ప్లీజ్ ఓకే మేడం హాయ్ ఏయ్ సంకేత్ ఏంటి ఇంత లేట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా నీకో ఛాన్స్ ఇద్దామని యూ నా కోసం ఎంతసేపు వెయిట్ చేయగలవు అని టెస్ట్ చేశాను నువ్వే గెలిచావు ఇలాంటి మాయ మాటలో చాలానే చెప్తావు కానీ పెళ్ళెప్పుడు చేసుకుందామో చెప్పావు ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు కొత్తగా మాట్లాడుతున్నావు నీతో నాకు పెళ్ళేంటి ఇన్నాళ్ళు ఏదో సరదాగా కలిసి తిరిగాం ఇప్పుడు సీరియస్ గా విడిపోదాం ఈ పెళ్లి గిల్లి అంటే నాకు చిరాకు చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను ఏదో సరదాగా నేనే పిచ్చి రేపు మా అన్నయ్య క్యాంప్ నుండి వస్తున్నాడు అన్నయ్యతో మాట్లాడి నేను ఒప్పిస్తాను నువ్వు ముందు మీ అక్కను ఒప్పించు నాకు మాత్రం మా అక్క తప్ప ఎవరున్నారు నా సైడ్ అంతా ఓకే ముందు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు ఏంటి సరే పద దుర్గా మనకు బాగా కావస్తున్నాడు సార్ ఈసారి నన్ను నమ్మండి ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను నాది పూచి